After that, Mali, Mali Mamla, sir. He will show up. మీరు అంటే నేను ప్రతి నేను మాట్లాడుతూ ఉంటాను మాట్లాడడం కొంత ఉత్తరాంధ్రలో మాట్లాడడం అలా కాకుండా మీ రాష్ట్ర ప్రతినిధి ఒక రెండు ఆర్గనైజేషన్స్ ఉన్నట్టున్నాయి కదా మీకు రెండు యూనియన్స్ ఉన్నట్టున్నాయి మీకు ఒక యూనియన్ అంటే కదా అంటే మరి అందరి జర్నలిస్టులకి పాటు కూడా యూనియన్ మీరు ఎందుకు ఎస్టాబ్లిష్ చేయగలరు అంటే అలా అంటే సమస్య ఏమొస్తుందంటే అందరూ లేదు దెన్ మేము అట్లా మేబీ మీకు అలా అయితే మేబీ దీని మీద ఒక ప్రత్యేకమైన సీనియర్ జర్నలిస్టులతోటి మీకు జనసేన పార్టీ వచ్చిన ప్రభుత్వం వచ్చినప్పుడు సీనియర్ జర్నలిస్టులతో కూర్చోబెట్టి ఒకసారి ఎలక్షన్స్ ముందే అసలు ఏమున్నాయి సమస్యలు యూనియన్లకి సంబంధం లేకుండా లేదంటే వాళ్ళ సలహాలు సంప్రదింపులు తీసుకొని ఒకసారి తీసుకొని మేము ఏమి అంటే లాస్ట్ టైం కూడా నా దగ్గర ఇండ్ల స్థలాలు ఒకటి అడిగారు పెన్షన్ ఒకటి మెడికల్ కేర్ గురించి అది అడిగారు నాకు అనంతపురం అడుగుతుంది అది అడిగింది అవన్నీ నా దృష్టిలో ఉన్నాయి ఒకసారి సీనియర్ జర్నలిస్ట్లు ఒకసారి కూర్చోబెట్టి న్యూట్రల్గా ఉండి జర్నలిజంని ఆబ్జెక్టివ్గా చూడగలిగే వ్యక్తులందరితో ఒక కమిటీ లాంటిది వేసి వారితో మాట్లాడి వారి సూచనలు సలహాలు సంప్రదింపులు జరిపి మీకు హౌసింగ్ది కానీ ఫెసిలిటీస్ ఏమి ఉన్నాయి ఒకసారి మా దృష్టి తీసుకుని దాన్ని బట్టి నేను రైట్ వేలో స్పందిస్తామని మీకు తెలియజేసుకుంటాం అవునవును గుర్తుంది ఇన్సూరెన్స్ కూడా అవునవును దీన్ని ఎక్కడో రెగ్యులరైజ్ చేయాలండి ప్రతిదాన్ని మనం రెగ్యులర్ చేయాల్సిన అవసరం ఉంది అలాంటిది మీరు ఎక్కడో అంటే చాలా హార్డ్ కోర్ జర్నలిస్టిక్ వాల్యూస్ ఉన్న వ్యక్తులు బాగా నలిగిపోతున్నారు అది నాకు మాకు అర్థం అవుతూ ఉంటుంది ఆ దృష్టి మాకు బాగా తెలుస్తూ ఉంటుంది అవునండి అర్థం చేసుకోగలం అర్థం చేసుకోగలం అర్థం చేసుకోగలం లేదు నాకు ఆ గౌరవం ఉంది హండ్రెడ్ పర్సెంట్ గొప్ప గొప్ప జర్నలిస్టులు అందులో అది లేదు ప్రత్యేకించి నేను ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులు ఉన్నారు పత్రికా ప్రతినిధులు సో అన్నింటినీ మీకు కలిపి మాట్లాడాలా ఒక విడివిడిగా మాట్లాడాలి ఏది ప్రిఫరెన్స్ ఉంటుందండి ఒకసారి నేను సీనియర్ జర్నలిస్ట్తో మాట్లాడి దీని మీద ఒక కూలంకషంగా దాని మీద ఒక అవగాహన తీసుకొని నేను మాట్లాడతాను ఖచ్చితంగా ఎందుకంటే మీరు ఈ ప్రజాస్వామ్య వ్యవస్థలో మీరు చాలా బలమైన పాత్ర వహిస్తారు అసలు మీరు అదే నా నిన్న డాక్టర్స్ కూడా అదే మాట్లాడుతూ ఉన్నాం ఒక హాస్పిటల్స్ బాగుండాలి అంటే మీరు ఆరోగ్యకరమైన రీతిలో ఉండాలి మీరు మీకు సంబంధించిన ఒక అంటే మీకు మీరందరూ కలిసి ఉండే ఒక గృహ సముదాయం ఉండాలి అని డాక్టర్లు బాగా వాళ్ళ డాక్టర్స్ అదే అడిగారు మమ్మల్ని జాగ్రత్తగా చూసుకుని మేము చూసుకోవాలి సార్ మా బిడ్డల భవిష్యత్తుకి ఇవన్నీ మేమే కింద మీద పడుతుంటే మేము ఎక్కడ భయపడతాం అలాగే జర్నలిస్టులు కూడా జర్నలిస్ట్ ఫ్యామిలీ కూడా మీరు ఇంత వార్తలు తీసుకొస్తారు ఇంత కష్ట నష్టాల మధ్య నాకు తెలిసి ఎలా ఉంటాయో మీ లోపలికి వెళ్ళి ఎలాంటి ఇబ్బందులు ఉంటాయో ఏదో గ్రేడియేషన్ ద్వారా దేంట్లో ఒక విధి విధానాలు ఏర్పరిచి ఒక రెగ్యులరైజ్ దీని మీద ఒక బలమైన అవగాహన తీసుకోవాలని ఖచ్చితంగా అవసరం ఉంది అలాగే మిమ్మల్ని క్షేమంగా బాధ్యతగా చూసుకుంటే మీరు ఖచ్చితంగా సమాజానికి మరింత చేసేదానికంటే మరింత ఎక్కువ సేవలు చేయగలరు మీరు మీ బెటర్మెంట్ సొసైటీ బాగోద్దు మీ వల్ల అని చెప్పి ఖచ్చితంగా దాన్ని దృష్టిలో పెట్టుకుని సీనియర్ జర్నలిస్టులతో అది ఎలక్షన్లో కుదిరితే ఒకసారి ఒక రౌండ్ ఆఫ్ డిస్కషన్స్ పెడదాం దీని మీద ఒకసారి ఖచ్చితంగా చేస్తాం థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ